మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్ను రూపొందించిందని తూర్పు గోదావరి జిల్లా బిక్కోలు ఎస్ఐ శ్రీవాసు తెలిపారు. మహిళలు బాలికలపై జరుగుతున్న అగత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయోగించే సాధనమే ఈ దిశ యాప్ అన్నారు. దిశ యాప్ అవగాహనలో భాగంగా మహిళా పోలీసులు మరియు మహిళా మిత్ర సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ మహిళా పోలీసులు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి మహిళలు బాలికల యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలాగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు, మహిళా పోలీసు సిబ్బంది దిశ యాప్ ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మహిళలతో దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమం నిర్వహించారు. కాలేజీ పిల్లల మీద కావచ్చు, ఆడపిల్లల మీద కావచ్చు, ఎటువంటి అఘాయిత్యాలు, ఎటువంటి డ్యూటీజింగ్లు మరియు అసభ్యకర పదజాలంతో జెంట్స్ ఆడవాళ్ళని తిట్టడం ఇవి చేస్తున్నారు. దానిలో భాగంగా ఏపీ గవర్నమెంట్ మరియు మా డీజీపీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా చాలా గౌరవప్రదమైన ఒక యాప్ దిశ యాప్ అనేది స్థాపించడం జరిగింది. ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రతి లేడీసు, ప్రతి ఆడవాళ్ళు కూడా మన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతుందో అందులో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఒకవేళ ఏదో మూల గ్రామంలో ఏదో మూల ఉంటారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఒక క్లిక్, వాళ్ళ ప్రాబ్లం అందులో మెన్షన్ చేసి ఒక క్లిక్ నొక్కితే వెంటనే మా కన్సల్ట్ నాకో లేదా కంట్రోల్ రూమ్ ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే మా పోలీసు సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆవిడ ప్రాబ్లం తీర్చి సాల్వ్ చేసి వెంటనే ఇమీడియట్లో నిమిషాల మీద ఇది ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో యాప్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 100 మందికి ఈ యాప్ డౌన్లోడ్ ప్రోగ్రామ్ రికార్డులో కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఈ దిశ యాప్ అవేర్నెస్ క్యాంపింగ్ పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లేడీస్పై ఎటువంటి ప్యూటిజం జరగకుండా చూసే బాధ్యత మా పోలీసు ఉంది. కనుక మేము దీన్ని అవేర్నెస్ క్యాంప్గా పెట్టి ప్రతిరోజు కూడా ఎటువంటి నేరాలు లేడీస్ పైన జరగకుండా, అఘాయిత్యాలు జరగకుండా కంట్రోల్ చేసి విధంగా ఈ దిశ యాప్ అవేర్నెస్ అనేది ప్రతిరోజు పెడుతుంటాం. థ్యాంక్ యూ.